గుంటూరులో 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం జరగడం చాలా బాధాకరమన్నారు వైసీపీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. చిన్నారులపై లైంగిక దాడులు చేసే వారి పట్ల కఠినంగా ఉండాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి అంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడం సబమే, అయితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం లాంటి చేయడం దురదృష్టకరమన్నారు. అమాయక ముస్లిం మైనారిటీ ప్రజల మీద అత్యాయత్నం కేసులు పెట్టే ఉద్దేశాన్ని పోలీసు ఉన్నతాధికారులు విరమించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో క్రిమినల్ కేసుల్లో అమాయకులను నెట్టి వారిపై చర్యలకు ఉపక్రమించడం తగదని సూచించారు. విధ్వంసకాండకు ముస్లిం మైనారిటీ యువకులకు సంబంధం లేదే లేదని తాను వ్యక్తిగతంగా విచారించి తెలుసుకున్నానని తెలియజేశారు. అమాయకులపై పోలీసులు కేసులు పెట్టడంపై డీజీపీని కలిసి విజ్ఞప్తి చేశానన్నారు. విధ్వంసం వెనుక రాజకీయ కుట్ర జరిగి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ముస్తఫా. అమాయకులను పోలీసు ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఉన్న ప్రతి నిమిషం అక్కడ పరిస్థితులను అధికారుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నానన్నారు. ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే ముస్తఫా వీడియో సందేశంలో మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం జరగటం చాలా బాధాకరం. చిన్నారులపై లైంగిక దాడులు చేసే వారి పట్ల కఠినంగా ఉండాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాత్రి అంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయటం సబమే, అయితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం లాంటివి చేయడం దురదృష్టకరం. అమాయక ముస్లింలు మైనారిటీ ప్రజల మీద హత్యాయత్నం కేసులు పెట్టే ఉద్దేశం పోలీసులు ఉన్నతాధికారులపై విరమించుకోవాలనేదే నా విజ్ఞప్తి. పవిత్ర రంజాన్ మాసం కేసులు అమాయకులపై నెట్టి వారిపై చర్యలకు ఉపకరించడం తగదు. విధ్వంసకాండకు ముస్లిం మైనార్టీ యువకులకు సంబంధం లేదనేది నా వ్యక్తిగతంగా అభిప్రాయం. విచారించి నేను కూడా తెలుసుకున్నా. అమాయకులపై పోలీసులు కేసులు పెట్టడంపై డీజీపీని కలిసి విజ్ఞప్తి చేస్తాను. విధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఏమైనా జరిగింది ఉండవచ్చని ఉండాలనేది నా అభిప్రాయంగా భావిస్తున్నా. ముస్లింలను పోలీసులు ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఢిల్లీలో ఉన్నాను, ప్రతి నిమిషం అక్కడ పరిస్థితులు తెలుసుకుంటూనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంఘటన, ఈ 4 సంవత్సరం ఎలాంటి సంఘటన జరగలేదు. మీరు చూస్తున్నారు, ముస్లింస్లకు ఎక్కడ గాని ఒక చిన్న సంఘటన కూడా జరగలేదు. కాబట్టి పోలీసు అధికారులకి, మరీ ముఖ్యంగా డీజీపీ గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతున్నా, అయ్యా మా ముస్లిం సంబంధించి గుంటూరు నగరంలో ఎక్కడ ఎలాంటి సంఘటన ఇప్పుడు ఏం జరగలేదు. రాత్రి అనేది ఆ విధంగా జరగడం అనేది ఆ కుర్రాన్ని పట్టుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టారంట. దాని వలన ఒకళ్ళిద్దరు పోగైపోయి ఆ విధంగా ఒకళ్ళు ఒకళ్ళు ఏదో జరిగిపోయింది వచ్చారు తప్ప ఏదో ప్రభుత్వ ఆస్తు ధ్వంసం చేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనేది లేదు. కాబట్టి ఈ రంజాన్ మాసం కాబట్టి మీరు వెంటనే వాళ్ళందరినీ కూడా వదలాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఒకళ్ళిద్దరు కొంతమంది బయట నుంచి వచ్చారని చెప్పేసి కూడా నేను విన్నాను. కాబట్టి ముస్లింస్లు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని పొద్దున డీఎస్పీ గారిని, ఎస్పీ గారిని కూడా నేను ఫోన్ చేసి, అయ్యా ముస్లిం మైనారిటీ సంబంధం లేని ఇక్కడ వాళ్ళని కేసులు పెట్టొద్దు, రంజాన్ మాసం వస్తుంది, రంజాన్ మాసం అంటే పవిత్రమైన మాసం, ఈ నెల రోజులు కూడా అందరూ కూడా ఉపవాసాలు ఉంటారు, అందుకని వాళ్ళ మీద దయచేసి కేసులు పెట్టొద్దని చెప్పి నేను మేము అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఆయన నేను వెంటనే రాగానే కూడా మరి డీజీపీ గారిని కూడా కలిసి నేను వారి గురించి మాట్లాడతాను, వెంటనే వారిపై కేసులు పెట్టొద్దని చెప్పి మళ్ళొకసారి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.